కొంతమంది అడ్వకేట్లు ఉంటారు అంటే ఏరి కోరి వాళ్ళకే కేసులు పోతాయి. ఎందుకంటే ఆ అడ్వకేట్లు సీనియర్లే కాదు, ఎవరిని ఎలా ఎప్పుడు పట్టుకుంటే బెయిల్లు వస్తాయి, ఏం చేస్తే బెయిల్లు వస్తాయి అనేది పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది క్లయింట్స్ వెళ్తుంటారు, కావాలనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. దాంట్లో వాళ్ళు నిష్ణాతులే ఉంటారంటారు, అది వాస్తవం అంటారా? అది మీరు ఆ ప్రశ్న కొంచెము ఎమరాజింగ్ క్వశ్చన్. మీరు మీ క్వశ్చన్లో వేరే అంటే అడ్వకేట్లే కాకుండా జ్యుడిషియల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, అందుకని ఆ సమాధానం చెప్పడం అనేది కొంచెం క్లిష్టతరమైంది. కాకపోతే మీరు చెప్పింది ఫలానా వాళ్ళని పెడితే ఫలానా వాళ్ళ దగ్గరికి వస్తుందనే నానుడి ప్రజల్లోకి వెళ్ళిపోయిన మాట నిజము. అది జ్యుడిషియరీకి నిజంగా మంచిది కాదు. అది ఫలానా వాళ్ళని తీసుకొస్తే ఫలానా వాళ్ళని చూసి ఇస్తాడు, ఫలానా జడ్జి ఇస్తాడు, ఫలానా అడ్వకేట్ని పెట్టుకుంటే అనేది రాకూడని ఒక సమస్య. కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే జ్యుడిషియరీ ఏ ఉందా ఫలానా వాళ్ళని పెట్టుకుందాం, ఆయన 10 రూపాయలు ఎక్కువ వేస్తే ఆయన మనీ ఆయన చూసుకుంటాడు అనే పద్ధతికి ప్రజలు వస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా అల్టిమేట్గా జ్యుడిషియరీ వంక చూస్తారు ప్రజలు. సమాధానం చెప్పాలి, కాపాడాలి. సిబిఐ అనేది ఒక దుర్మార్గమైన సంస్థ, సిబిఐ అనేది ఒక కరప్ట్ సంస్థ. ఇప్పుడు ఈ దాని కరప్షన్ దేశం మీదకి వచ్చింది. దీన్ని ఒక కాపలా కుక్కలాగా ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. ఎవడి మీద పడితే వాడి మీద ఇసుకో అంటే ఇసుకో అని వదిలిపెట్టి వాడిని రాజకీయంగా నాశనం చేయడానికి కేసులు పెట్టి ఇరికించి సతమతం చేసి మా పార్టీకి సపోర్ట్ చేయి, లేకపోతే మా పార్టీలో జాయిన్ అయిపో, మా పార్టీలోకి మర్జ్ అయిపో అనే చెప్పడానికి చెయ్యటానికి సిబిఐని వాడుకుంటోంది, ఈ సిఈసిని వాడుకుంటోంది, ఎలక్షన్ల కమిషన్లు వాడుకుంటోంది, ఇన్కమ్ ట్యాక్స్ని వాడుకుంటోంది. ఇటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తుందో అది ఆటోమేటిక్గా ఏంటంటే ఒక రకమైన ఎవర్షన్ మొదలవుతుంది. అప్పుడు జ్యుడిషియరీ వంక చూస్తారు అందరూ, దీనికి కాపాడటానికి ఎవరున్నారు అంటే. ఇప్పుడు జ్యుడిషియరీలో కనుక ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఏం జ్యుడిషియరీ ఇదేమీ శుద్ధపూసలు ఎవరు లేరు, ఈ సొసైటీ నుంచే కదా జ్యుడిషియరీలో కూర్చున్నారు అని కనుక ఆలోచించినైతే మొత్తం వ్యవస్థ కుప్పకు. అర్జెంటీనా లాగానో పాకిస్తాన్ లాగానో కూలిపోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ కూడా మనం అంటానికి వీల్లేదు, ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ని పదవీచ్యుతుడిని చేసిన అత్యున్నత న్యాయస్థానం పాకిస్తాన్లో ఉంటే, ఒక ప్రెసిడెంట్ ఇచ్చిన డిజల్యూషను పార్లమెంటుని డిజాల్వ్ చేస్తానంటే దాన్ని ఆపేసిన గొప్పతనం బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వారం రోజుల క్రితం ఇచ్చింది. ఇంకా మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కూడా భారతదేశం అనేది ఒక దరిద్రమైన పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ ప్రధానమంత్రులు ఒకళ్ళు ఒక బ్యాచ్ అయితే వాళ్ళు ప్రధాన న్యాయమూర్తులు ఇంకో రకమైన వాళ్ళు తయారవుతారు. ఇదంతా ఒక అంతా ఎవరు ఎవరిని అల్టిమేట్గా ఎవరిని పనిష్ చేయరు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సుప్రీంకోర్టు నిన్న అలోక్ వర్మ కేసులో సీల్డ్ కవర్లో వాళ్ళ రిప్లై ఇవ్వమంటే సిబిసి చౌదరి గారు ఇచ్చింది దాని మీద ఇవ్వమంటే అది వైర్ అనే ఒక పేపర్లో జడ్జిలు చదివే లోపలే పేపర్లో ఆల్రెడీ దానిలో సీల్డ్ కవర్లో ఉన్న ఫ్యాక్ట్ వచ్చేసింది అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న కోపగించుకుని దాన్ని మీరెవరు మీలాంటి వాళ్ళకి హీరింగ్ కూడా ఇవ్వటానికి మేము మాకు అసహ్యంగా ఉంది, మీరు అర్హులు కాదు అని చెప్పేసి 29వ తారీఖు వాయిదా వేయడం కూడా జరిగింది. అంటే జ్యుడిషియరీ కనుక అట్లా నిలబడి ఆపకపోతే, జ్యుడిషియరీ అనేది నిజాయితీ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. భారతదేశంలో 18 మంది చీఫ్ జస్టిస్లు కరప్టు, దాంట్లో 14 మంది నోన్ కరప్టు అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అల్టిమేట్గా జ్యుడిషియరీని కనుక జ్యుడిషియరీ ప్రజల్ని కాపాడకపోతే, జ్యుడిషియరీ కనుక నిలబడకపోతే, జ్యుడిషియరీ ప్రాపర్గా దీనిని డీల్ చేయకపోతే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలే ఉత్పన్న అవుతాయి. ఫలానా వాడిని నుంచోబెడితే ఫలానా వాడి దగ్గర పని అవుతుంది, ఫలానా వాడిని బీహార్ జడ్జి అయితే బీహార్ వాడిని, పంజాబ్ జడ్జి అయితే పంజాబ్ వాడిని ఎవరినో తీసుకొచ్చి నుంచోబెడితే పని అయిపోతుందనే ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చినప్పుడు మొత్తం రాజ్యాంగం కుప్పకూలిపోతుంది. అది రాకూడదు, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా జ్యుడిషియరీ మిగతా అన్ని సంస్థలు వ్యవస్థలు నిన్న సిబిఐతో సహా అందరూ కరప్టే.
ఈ కరప్టు సిబిఐ వాళ్ళు మా మీద ఇన్వెస్టిగేట్ చేయటం ఏంటి అనే ఫీలింగ్ ప్రతి వాళ్ళకి వచ్చినప్పుడు ఇది కరప్టా కాదా అని చెప్పి నిర్ణయించాల్సిన జ్యుడిషియరీ, ఫలానావాడు కరప్ట్గా ఉండి చేస్తున్నాడా లేదా అని జ్యుడిషియరీ కూడా కరప్టే, ఇదిదే ఉంది అక్కడ మేనేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది, లేకపోతే ఇంకో చోటు నుంచి వచ్చి రిజర్వ్ బ్యాంక్. అసలు గందరగోళంగా ఉంది సార్, జ్యుడిషియరీని అందరూ గౌరవించాలన్నమాట, ఎందుకంటే ఆ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంటుంది.